తారక్ మామా అయ్యో రామా రండి రండి లేదు పళ్ళు చూపించుకోవాల్సిన అవసరం లేదు నా పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అయినా సరే ఒక్కసారి చెక్ చేయించుకోండి సార్ అరే డాడీ భయపడొద్దు నేను ఉన్నానుగా అరే భయం ఏంటి నాకు ఎలాంటి భయం లేదు కూర్చోండి ఐఎమ్ డాక్టర్ కుట్టి కుట్టి తెలుసా సార్ మీ పేరు ఫెమిలియర్ అయిపోయింది ఇక్కడ ఉన్న అందరికీ చాలా సార్లు చెప్పారు కదా నాకు చెవులు పనిచేస్తున్నాయి మీ పేరు విన్నాను నేను నోరు తెరవండి చూడండి నా పళ్ళు చూడాల్సిన అవసరం లేదు నావి ఉక్కు లాంటి పళ్ళు చూడండి ఏమి చేయడానికి వీల్లేదు అయినా నన్ను చెక్ చేయనివ్వండి నోరు తెరవండి మీరు కాస్త దూరంగా ఉండి చూడండి ఏమైంది మీరు అన్నం తింటారా లేక మింగేస్తారా అంటే మీ ఉద్దేశం ఇలాంటి పళ్ళు నేను ఇప్పటి వరకు చూడలేదు ఆహా మీ పళ్ళు చాలా బాగున్నాయి చూసావా టప్పు చూసావా నా పళ్ళు ఉక్కు చాలా స్ట్రాంగ్ చూడండి విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను పొగాకు బీడి సిగరెట్ వక్క అలాంటి చెడ్డ అలవాట్లేవి అస్సలు నేర్చుకోలేదు ఇక రెండవది ఏంటంటే నెక్స్ట్ రా టప్పు నోరా ముందుకు రా వీడు టప్పు అని మా అబ్బాయి టప్పు వెరీ నైస్ నేమ్ అరే పేరు బాగానే ఉంది డాక్టర్ గారు కానీ వీడి పళ్ళు ఒకసారి చూడండి నోరు తెరువు నాన్న ఎలా ఉన్నారు మీరు మీ పేరేంటండి ఉపాసన 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 వెరీ బ్యాడ్ చూసావా విన్నావా డాక్టర్ గారు ఏమంటున్నారేట అబ్బాయి వీడికి ఎంత చెప్పామో కానీ వీడు అర్థం చేసుకోవడం మా మాట అస్సలు విండు డాక్టర్ గారు చాలా చాక్లెట్స్ తింటాడు తినకూడదు తింటే పళ్ళు పుచ్చిపోతాయని చెప్తాం అయినా విండా చాక్లెట్స్ తినాల్సిందే ఏమంటాం డాక్టర్ గారు ఏమంటారో వింటున్నావు నువ్వు చూడు బాబు చాక్లెట్ తిను ఏంటి అంటే చాక్లెట్ తినొచ్చు కానీ మరీ ఇలా పళ్ళు పుచ్చిపోయాని తినకూడదు నేర్చుకో నేర్చుకో మీ నాన్నగారిని చూసి నేర్చుకో పళ్ళు అంటే మీ నాన్న పళ్ళలా ఉండాలి డాక్టర్ ఏనుగు డాక్టర్ కుట్టి కుచేలతో కలిసి మీరు ఫ్రీ హెల్త్ అండ్ డెంటల్ చెకప్ పెట్టించారు అది చాలా బాగా జరిగింది ఈ రోషన్ సింగ్ సోది మొత్తం గోకుల్ధామ్ సొసైటీ తరపున మీకు థ్యాంక్స్ చెప్తున్నాడు అరే ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఏముంది సోది అది నా బాధ్యత అలాగే డాక్టర్ ఏనుగు మీకు ఈ ఫ్రీ క్యాంప్ బాగా ఉపయోగపడినట్టుంది చూడండి సొసైటీ వాళ్లే కాకుండా ఫ్రీ చెకప్ చేయించుకోవడానికి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు అంటే మీకు పేషెంట్స్ పెరిగిపోయినట్టే కదా సరిగ్గా చెప్పారు సరిగ్గా చెప్పారు ఏంటి బాయ్ ఏమైంది అందరూ ఏం మాట్లాడుతున్నారు హెల్త్ అండ్ డెంటల్ క్యాంపుల గురించి మాట్లాడుకుంటున్నా డాక్టర్ కుట్టి కుచెల్ నాకు ఫోన్ చేశాడు ఈ సొసైటీ మొత్తంలో చాలా స్ట్రాంగ్ పళ్ళు మీ ఒక్కరికే ఉన్నాయని చెప్పాడు విన్నావా బెండగరే ఏంటి అబ్దుల్ ఇక్కడ ఎవరు సోడా తాగట్లేదు ఎవరు ఆర్డర్ ఇవ్వలేదు ఇంతవరకు అరే ఏంటిది సరే ఈ రోజు నా తరపున అందరికి కూల్ డ్రింక్స్ ఇవ్వు ఓకే థాంక్యూ ఏం వెతుకుతున్నావు అబ్దుల్ ఓపెనర్ కనిపించడం లేదు అదేంటి ఏది ఇలా ఇవ్వు మీరు తెరుస్తారా అరే నేనే తెరుస్తాను ఇలా ఇవ్వు ఇదిగా చూడు బెండగిరి వారే వా సుబ్బారావు నీ పళ్ళు నిజంగానే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఇంకా ఏమైనా తీయరా ఇవ్వలేదు లేదు చూడు సుబ్బారావు పళ్ళతో అలా ఓపెన్ చేయగల పవర్ నీకు ఒక్కడికి మాత్రమే లేదు అలా చాలా మంది తీయగలరు అలాగే అయితే మరి నువ్వు ఓపెన్ చేయి చూద్దాం దాందే ఉంది ఇలా అయ్యో వద్దు అరే ఏం కాదు ఎలా తీస్తారో చూడండి ట్రై చేయనివ్వండి అరే వద్దు ఏమైంది ఏమైంది వదిలే వదిలే బెండగిరి ఆ తెరవాలంటే నాలాంటి ఉక్కు దంతాలు కావాలి ఇలా చూడు సరిగ్గా చెప్పారు సరిగ్గా చెప్పారు ఇచ్చేయండి ఒకసారి ఇవ్వండి అరే టప్పు వదులు చేయి తెగుతుంది బాబు టప్పు తాతయ్య గారిని ఇబ్బంది పెట్టకూడదు చెప్తున్నాను అయ్యో టప్పు ఇగో ఇస్తారని చెప్పాను కదా ఏంటి సేమ్ మాత్రం పెట్టుకో నేను ఇస్తాను. అయ్యో అప్పుడే వచ్చేసారా? లేదా ఇంకా రాలేదు, కొంచెం టైం ఉంది. బలగా ఆడతారండి ఏళకోలలు. నువ్వు బలే అడుగుతావు. ఏ టప్పు ఏం చేస్తున్నావు నువ్వు? అక్రూట్ పగల కొడుతున్నాను. అరే టప్పు ఇలా అక్రూట్ పగల కొడితే గొమ్మం డ్యామేజ్ అవుద్ది. ఇలా ఇవ్వు నేను పగల కొడతాను. అది నా పళ్ళత. ఏంటి మీ పళ్ళతోనా? అవునా ఇదిగో చూడు. అయితే ఓ పని చేస్తారా, ఈ అక్రోట్లన్నీ చక్కగా పగలగొట్టి ఇదిగో సీసాలో పోయండి. ఈ లోపు నా లోపలికి వెళ్ళి పనులు చూసుకుంటాను. అలాగే, ఇందులో పెద్ద విషయం ఏముంది? థ్యాంక్ యూ. అరే టప్పు ఏంటిది, ఇన్ని తినకూడదు. లే ఇన్ని తింటే నువ్వు తిండి తినవు. చూసావా ఉక్కు దంతాలు ఇవి. చూసావా ఇలా ఇవ్వు, దాందే ఉంది ఇవ్వు. ఇదే అక్రూటు ఒక్క పచ్చి ఒక్క